అసలు నిజంగా గాడ్ మీరు ఫేవరెట్ చైల్డ్ అయి ఉండాలి ఆయనకి, ఆయన ఆ రావిడ ఓకే ఎవరైతే వాళ్ళు. అదే నిజంగానే నేను అదే అనుకుంటా. మానిఫెస్టింగ్ అంటే ఎవరైనా పెద్ద పెద్ద ఉంటాయి సూట్ కేసు ఎగ్జామ్ లో పాస్ అయిపోవడము. ఎగ్జామ్ పాస్ లేదులేండి, నేను చదువుతాను అది కోరుకోలేదు. అది కోరుకోలేదు ఇప్పుడు పాస్ ఈజీగా అయిపోతా. ఒక 98 రావాలి, 99 రావాలి అని కోరుకునేదాన్ని. వచ్చేవి అవి కూడా 98 99 స్కోర్స్ ఉన్నాయి నాకు. అన్ని డిగ్రీలో లేదు. ఒక్కసారి ఇంటర్ నుండి డిగ్రీ వచ్చేసాక లైఫ్ మొత్తం చిల్ లైఫ్ కదా. నేను మంచి హాస్టల్ లైఫ్ నుండి ఒక్కసారి ఒక పంజరంలో పావురాన్ని దాపెట్టి వదిలేస్తే ఎలా వెళ్తుందో ఆ టైప్ అయింది నాకు అప్పుడు. పైగా ఢిల్లీలో కంట్రోల్ చేయడానికి కూడా ఎవరు లేరు. 1 ఇయర్ మొత్తం చదువుతాను సైమల్టేనియస్ గా మా ఫ్రెండ్స్ తో తిరిగేదాన్ని ఢిల్లీ మొత్తం. అప్పుడే నాకు ప్రపంచం తెలిసింది, ఓకే లైఫ్ ఇలా ఉంటది. అప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ వేసుకోవచ్చు, ఎవర్రా మనల్ని ఆపేది, మనల్ని ఎవడరా ఆపేది. నాకెందుకో మీరు పవన్ కళ్యాణ్ గారి మ్యాన్ రీజన్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందాక నుంచి ఇలా ఇలా అంటున్నారు కదా, చెయ్యి వెళ్ళిపోతుంది చెయ్యి ఊరికి. అయ్యో అవునా, ఎన్నిసార్లు చేసావు? ఇప్పటికి ఒక 7 సార్లు చేశాను, ఇందా నుంచి లెక్క పెడుతున్నా ఇలా చెయ్యి మాటకి ఇక్కడ వెళ్తుంది. అయ్యో లేదు లేదు, నేను జస్ట్ ఏదో హెయిర్ కాస్త డిస్టర్బెన్స్ ఉందని ఇలా ఇలా అంటున్నాను అంతే. ఓకే, అంటే అది కూడా చేస్తుంటా కానీ ఇప్పుడైతే చేయలేదు. మీరు డై హార్డ్ ఫ్యాన్ అంటే కదా, అంటే 3 క్వాలిటీస్ ఏంటి ఆయనలో మీకు బాగా నచ్చేవి? ఆయన ఐడియాలజీ, ఆయన స్వాగ్, ఓకే ఆయన సింప్లిసిటీ. ఓకే, దాన్ని మనం క్వశ్చన్ కూడా చేయలేం మళ్ళీ తిరిగి. నో బడీ కెన్ క్వశ్చన్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి ఆ మేం ఫేమస్ తర్వాత ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా తెలుగులో? వస్తున్నాయండి, వచ్చాయి నాకు. కానీ నాకు ఈ స్క్రిప్ట్ సెట్ అవుతుంది, లేకపోతే నాకు దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఫర్ మీ అన్నట్టు నాకు అనిపించలే. ఓకే, సో ఆ స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఎలాంటి డైరెక్టర్ దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శేఖర్ కమలా గారు. రియల్లీ నైస్. అసలు నాకు నాకు అసలు ఆయన క్రియేట్ చేసే గర్ల్స్ ఉంటారు చూడండి, ఆ విమెన్ క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ ఉంటాయంటే ఇండస్ట్రీలో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఎవరు క్రియేట్ చేయరు. ఎగ్జాక్ట్లీ నాకు అనిపిస్తుంది. మా మమ్మీ కూడా, మా మమ్మీ శేఖర్ కమల గారి కళ్ళుని మీద పడితే బాగుంటాయి, ఆయన దాంట్లోనే ఒక మూవీ చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది. అసలు ఆయన సినిమాలన్నీ అమ్మాయిలు బ్యూటిఫుల్ కదా, అలాంటి మంచి అమ్మాయిని మంచిగా చూపించే సినిమాలు కావాలి. మంచిగా చూపించే సినిమాలు కావాలి, నేను కూడా కోరుకుంటున్నా. అంటే మీరు మానిఫెస్టింగ్ అసలు జరిగిపోతుంటాయి కాబట్టి జరిగిపోతుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇదే నేను నా సీక్రెట్ అడుగుతుంది. ఓకే ఓకే, అంటే ఈ మెయిన్ ఫేమస్ లో సుమంత్ ప్రభాస్ మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళ పర్సన్? అందరూ, సుమంత్, మా ప్రొడ్యూసర్స్, మా శరత్ అన్న, అనురాగ్ అన్న, మా టీమ్ మొత్తం అందరు అన్న, మణి, మౌర్య వాళ్ళిద్దరు అన్నారు. మిగతా వాళ్ళ అన్నలను ముందు చెప్పేదాన్ని, వాళ్ళు తిట్టి నన్ను నోర్లు ముయ్యించారు.